హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. తలనొప్పులు లేని వినయ విధేయ రామ ఈ సినిమా విశేషాలేంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సింది. పెద్ద సినిమాలు ఒకేసారి పండక్కి రిలీజ్ అవుతున్నప్పుడు నిర్మాతలకి, బయ్యర్లకి, అభిమానులకి ఉండేది ఒకటే టెన్షన్, ఎక్కువ థియేటర్లు దొరుకుతాయా లేదా అని. సోలో రిలీజ్ లో వచ్చినప్పుడు ఎన్ని కావాలంటే అన్ని థియేటర్లలో వేసుకోవచ్చు, కానీ పండగ టైంలో ఎంత తక్కువ థియేటర్లు దొరికితే అంత ఎక్కువ నష్టం. అందులోనూ వారం రోజుల్లోనూ 80% రెవెన్యూ రాబట్టాల్సిన ఈ రోజుల్లో అస్సలు ఛాన్స్ తీసుకోలేరు. లక్కీగా వినయ విధేయ రామ చిత్రం యూవీ వాళ్ళ చేతుల్లో పడింది. ఈ చిత్రం ఏపీ తెలంగాణ రైట్స్ ని గుత్తంగా కొనేసిన యూవీ సంస్థ ఆ తర్వాత మళ్ళీ విడివిడిగా ఏరియల్ వారీగా అమ్మింది. ఇందులో తమకు మంచి స్నేహితుడైన దిల్ రాజు కి నైజాం, ఉత్తరాంధ్ర రైట్స్ ప్యాకేజ్ డీల్ గా ఇచ్చేసింది. దిల్ రాజు కి ఈ రెండు ఏరియాల్లో మంచి గ్రిప్ ఉంది. అలాగే యూవీ వాళ్ళకి కూడా కృష్ణా, గుంటూరు తదితర ప్రాంతాల్లో థియేటర్ల పరంగా ఎన్నైనా రాబట్టుకోగల సత్తా ఉంది. వీరి చేతుల్లోకి వినయ విధేయ రామ వెళ్లడం వల్ల థియేటర్లు సరిపోవడం లేదని తలనొప్పి దీనికి తలెత్తడం లేదు. అలాగే F2 కి కూడా సరిపడా థియేటర్లని దిల్ రాజు ముందే బ్లాక్ చేసుకున్నాడు. ఎటొచ్చి బయోపిక్ కే ఎక్కువ థియేటర్లు దొరకడం లేదు. అసలైన వసూళ్ల జాతర మొదలయ్యే సోమవారం నాటికి ఎవరి సినిమాకి ఎక్కువ థియేటర్లు ఉంటే వారిదే రాజ్యం. పేట అయితే ఇముపేట దాడిలో ఘోరంగా నలిగిపోయేలా ఉంది. ఈ చిత్రానికి కేవలం 10 సంఖ్యల్లోనే థియేటర్లు దొరికాయంటే ఇక వసూళ్లు ఎంత మాత్రం వస్తాయో ఊహించుకోవచ్చు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్, వీడియోస్ అండ్ లేటెస్ట్ మూవీ రివ్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.